కరోనా లాంటి క్లిష్ట సమయంలో అత్యవసరం ఉంటేనే ఇంటి నుండి బయటకు రావాలని, లేకపోతే ఇంటి వద్దనే ఉండాలని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల్ మిర్జాగూడ గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిర్జాగూడలో కరోనా మహమ్మారి పెరుగుతుందని, అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ వాడాలని సూచించారు. గ్రామంలో షాప్ యజమానులందరూ తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. నమస్తే, నేను గోపులారం సర్పంచ్ పొడు శ్రీనివాసు. నేను రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుని. ఈ కరోనా ముమ్మారి సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న తరుణంలో మా గోపులారం గ్రామంలో ఇప్పటివరకు నేను ముందు జాగ్రత్త చర్య, ఇప్పటివరకైతే మా గ్రామంలో ఎవరికి కరోనా ఇప్పటివరకైతే రెండే కేసులు ఉన్నాయి మా గ్రామంలో. దాన్ని నేను సంతోషించదగలసిన విషయం నాకు, ఎందుకంటే మేము ముందు నుంచిగా మా కరోనా గురించి అందరికి అవేర్నెస్ తీసుకొస్తూ, ఎవరంటే వాళ్ళని సోషల్ డిస్టెన్స్ పాటించాలనేది, అందరికి కొన్ని మాస్కులు కింద మనము డొనేట్ చేసినాం. ప్రతి ఒక్కరికి కొన్ని మాస్కులు ఇచ్చేసి వాళ్ళందరినీ ఎక్కడైతే బయటికి వెళ్తారో వాళ్ళకి నా పొద్దునే మేము చెత్తబండి ద్వారా వాళ్ళందరికీ మైక్ ద్వారా వాళ్లకు అనౌన్స్ చేస్తున్నాం. డైలీ మార్నింగ్ చెత్తబండి వెళ్ళేటప్పుడే వాళ్లకు కరోనా నుంచి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి ఇట్లా అని చెప్పేది మేము ఒక మైకు పెట్టినాం. మైకు పెట్టి దాని ద్వారా వాళ్ళందరూ సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ఆ రకంగా మేము కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటివరకు అయితే ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినాక కూడా మా విలేజ్లో రెండు కేసులే ఉన్నాయి. మిమ్మల్ని ఇద్దరు ముగ్గురిని టెస్టులు చేసి అందరికీ నెగిటివే ఉంది. అదే అట్లనే కొనసాగాలనిగినా ఇంకా ఒక 15-20 రోజులు జాగ్రత్త పాటించాలని చెప్పి మా గోపులారం గ్రామ ప్రజలను కోరడం అయినాయి. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ తరఫు నుంచి మీరు శానిటైజర్ ఏమైనా చేపిస్తున్నారా? మా గోపులారం గ్రామ పంచాయతీలో గత 10 డేస్ బ్యాక్ మొత్తం ఫ్లోరో శానిఫైడ్ మొత్తం స్ప్రే చేయించిన విలేజ్ మొత్తము, తర్వాత మొత్తం బ్లీచింగ్ పౌడర్ విలేజ్ మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లించిన, ఒక ఎవ్రీ 10 డేస్కి ఒకసారి శానిటేషన్ చేయిస్తున్నా గ్రామం మొత్తం. ఫైనల్లీ గ్రామ పంచాయతీ మీ ఊరు ప్రజలకు మీరు చెప్పగలుగుతుంది ఏం చెప్పండి? మా గ్రామంలో మా ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా అందరి సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్తూ, కరోనా వ్యాధి మా గ్రామానికి రాకుండా చూసుకోవాలనిసిన బాధ్యత మా అందరి మీద కాబట్టి అందరికి జనాలకు అవేర్నెస్ తీసుకొస్తూ కరోనా ముమ్మారిని తరిమికొడుతుంది. నా పేరు రవీందర్ గౌడ్, మిర్జాగూడ సర్పంచ్, శంకరపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల పోరం అధ్యక్షుడిని. చెప్పండి అన్న, కరోనా పెరుగుతుంది కదన్న, దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బందులు తీసుకుంటారు? మామూలుగా మా ఊర్లో కరోనా బాగానే వ్యాప్తించింది. మరి మేము ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మరి కిరాణా కొట్ల కాడ కూడా ఒకరి తర్వాత ఒకరు కొనుగోలు చేసుకోవాలి అని షాప్ల వాళ్ళకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. మరి ఎక్కడైనా కానీ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మరి ఫంక్షన్ హాల్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అయినా కానీ 20-20 మంది చేసుకోవాలి. అమ్మాయి వాళ్ళ నుంచి ఒక 20 మంది, అబ్బాయి వాళ్ళ నుంచి ఒక 20 మంది, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. మీకే ప్రమాదం, అందరికీ ప్రమాదం, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు సోషల్ డిస్టెన్స్ తోటి చేసుకోవాలని వాళ్ళకు. మీ ఊర్లో ఎంతమంది, ఎన్ని కేసులు ఉన్నాయన్న మీ విలేజ్లో? మా విలేజ్లో ఒక 20-25 ఉన్నాయి పాజిటివ్ కేసులు. పాజిటివ్ కేసులు తగ్గిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లాక్డౌన్ టైమింగ్ ఏముందన్న? లాక్డౌన్ అనేది ఇంకా మేము పెట్టలేము, అయితే చర్చిస్తున్నాం ఏంటి అనేది. లాక్డౌన్ విలేజ్ లెవెల్లో లాక్డౌన్ పెడితే ఉపయోగం ఉందా లేదా అని ఆలోచిస్తున్నాం. ఏంటంటే కిరాణా షాపులలో 2 గంటలలో మీరు కొనుగోలు చేయాలంటే క్యూ నిలబడతారని మేము కిరాణా షాపులకు లాక్డౌన్ వద్దని నిర్ణయించినాం. పక్క విలేజ్లలో వాళ్ళంతా వాళ్ళు సొంతంగా లాక్డౌన్ పెట్టుకుంటారు. అంటే మీరు పక్కనే ఉన్నది కదన్న, ఒక 1 కిలోమీటరే కదా మిర్జాగూడకు జన్వాడకు. సో మీరు దాని గురించి ఏంటి?